श्रीनाथ रेड्डी मिट्टपल्ली यूट्यूब चैनल की स्वागत अंदर नमस्कार नेनु मी श्रीनाथ रेड्डी मिट्टपल्ली इवाल तारीख वच्चे जनवरी 7 2022 संवत्सरं इवाल्टि ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మన భారతదేశ ప్రభుత్వం మన భారతదేశ పౌరులందరికీ ఈ పాస్పోర్ట్లు జారీ చేయబోతున్నట్లు విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ యొక్క కార్యదర్శి అయినటువంటి సంజయ్ భట్టాచార్య గారు ట్వీట్ చేశారు అంటే మన భారతదేశ పౌరులు ఎవరైతే ప్రస్తుతానికి పాస్పోర్ట్లు కలిగి ఉన్నారో అలాంటి వారందరికీ ఇకపైన డిజిటల్ పాస్పోర్ట్లు ఇవ్వబోతున్నారు అంటే అందులో చిప్ కలిగి ఉంటుందన్నమాట చిప్ ఉంటుంది అలాగే బయోమెట్రిక్స్ అన్ని అందులోని పొందుపరిచి ఉంటారు దాని ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే ఇమిగ్రేషన్ అనేది చాలా తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది మనం ఎక్కడైనా ఎయిర్‌పోర్ట్ లో వెళ్ళినప్పుడు గాని బయట దేశాలకు వెళ్ళినప్పుడు గాని అలాగే మన ఇండియాలో కూడా ఇమిగ్రేషన్ అనేది చాలా తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది అలాగే నకిలీ పాస్పోర్ట్ అనేటువంటిది అరికట్టడానికి అవకాశం ఉంటుంది దీని కారణం చేత మన భారతదేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అతి త్వరలోనే అందరికీ జారీ చేయబోతున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు కాకపోతే ప్రస్తానికి తాత్కాలికంగా ఒక 20,000 మందికి మాత్రమే ట్రయల్ బేసిస్ కింద ఇల్లు జారీ చేసినట్టు చెప్తున్నారు మిగతా వారికి కూడా అతి త్వరలోనే జారీ చేస్తామని చెప్తున్నారు కువైట్ లో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమైనటువంటి విషయాలపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు నిన్న మీటింగ్ ఏదనగా జరిగింది కానీ ముఖ్యమైనటువంటి విషయాలు అంటే మనకు ఉపయోగపడే ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు ఏదనగా తీసుకోలేదు కాకపోతే ఇవాల్టి నుంచి కువైట్ లోని మసీదుల్లో సామాజిక దూరం అనేది తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి ఈ ఆదేశాలు జారీ చేశారు అయితే నిన్న ఇవాల కరోనాకి సంబంధించినటువంటి కొత్త కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది దీని కారణం చేత కువైట్కి సంబంధించిన కరోనా అత్యవసర కమిటీ వాళ్ళు ప్రస్తానికి బయట దేశాల నుంచి ఏ దేశాలు అయితే కువైట్కి డైరెక్ట్ గా రావడానికి లేదు అని చెప్పేసి గతంలో నిషేధించారు అంటే ఆఫ్రికా దేశాలకు సంబంధించిన కొన్ని దేశాలు నిషేధించారు కదా అదే విధంగా ఇంకొన్ని దేశాల జాబితాలను కూడా వీళ్ళు సూచించారు క్యాబినెట్ కి అంటే ఈ దేశాలను కూడా బ్యాన్ చేయండి రానివ్వకండి అని చెప్పేసి వీళ్ళు సూచించారు కాకపోతే కువైట్కి సంబంధించిన ప్రభుత్వం మాత్రం ప్రస్తానికి అలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు ఒకవేళ భవిష్యత్తులో కనుక కేసులు మరీ ఎక్కువైపోతే కనుక అప్పుడు దాని గురించి ఆలోచిస్తామని చెప్పారు కానీ ప్రస్తుతానికి మాత్రం దానిపైన ఎలాంటి నిర్ణయం లేదని చెప్పేసి చెప్పారు సో ప్రస్తుతానికి బయట దేశాల నుంచి వచ్చే వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు మరి ఫ్యూచర్ లో కేసుల సంఖ్య పెరిగితే చెప్పలేము అని చెప్పేసి దాని ఉద్దేశం కువైట్కి సంబంధించిన రవాణా శాఖ వాళ్ళు తెలిపిన దాని ప్రకారం 2021 సంవత్సరం మొత్తం మీద కువైట్ లో సుమారుగా 323 మంది రోడ్డు ప్రమాదాల వలన చనిపోయినట్టు తెలుపుతున్నారు అదే 2020 సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే దేశం మొత్తం మీద సుమారు ఒక 352 మంది ఈ రోడ్డు ప్రమాదాల కారణం చేత చనిపోయారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫహీల్లోని ఒక అపార్ట్మెంట్ లో 4వ అంతస్తులు ఇంట్లో వాడుకుంటున్నటువంటి వంట గ్యాస్ సిలిండర్ పేలి ఆ వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలయ్యే కువైట్కి సంబంధించిన ఫైర్ సిబ్బంది హుటాహుటిని అక్కడికి చేరుకొని ఆ పరిస్థితి మొత్తాన్ని అదుపులో తీసుకొచ్చారు అలాగే ఆ వ్యక్తిని దగ్గర ఉండే హాస్పిటల్కి హుటాహుటిని తరలించారు ప్రస్తుతానికి అతనికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు కువైట్కి సంబంధించిన పిఐఎం అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అందిస్తున్నటువంటి సమాచారం మేరకు వారికి సుమారుగా ఒక 201 కంప్లైంట్స్ వచ్చాయని చెప్పేసి అది కూడా ఎవరైతే వర్కర్స్ ఉంటారో వారు వారి యొక్క స్పాన్సర్స్ పైన కంప్లైంట్స్ ఇచ్చినట్టు అందులో మ్యాక్సిమం వారి స్పాన్సర్స్ అలాగే వర్కర్స్ మధ్య చర్చలు జరిపి వాటిని ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించినట్టు వాళ్ళు తెలియజేశారు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఒక డౌట్ అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్లిన వాళ్ళకి చెన్నై ఎయిర్పోర్ట్ లో పీసీఆర్ టెస్టులు చేస్తున్నారు అలాగే అక్కడ ప్రాసెస్ ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు ప్రస్తుతానికి ఎవరైతే కువైట్ నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వస్తుంటారో అలాంటి వారికి అక్కడ పీసీఆర్ టెస్ట్లు అయితే చేయట్లేదు డైరెక్ట్ గా బయట పంపించేస్తున్నారు అయితే ఇండిగో ఫ్లైట్ కు వచ్చిన వాళ్ళకి మాత్రం కావాలంటే వాళ్ళు ర్యాపిడ్ టెస్ట్లు అనేటువంటి చేస్తామని చెప్తున్నారు ర్యాపిడ్ టెస్ట్ అంటే మీకు తెలుసు అప్పటికప్పుడే టెస్ట్ చేసి రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు అయితే చేయట్లేదు అలాగే కువైట్ ఎయిర్పోర్ట్ కువైట్ ఎయిర్వేస్ ద్వారా ఎవరైతే వచ్చి ఉంటారో వారికి కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్లు అయితే చేయట్లేదు కాబట్టి అక్కడ వరకు క్లారిటీ సో మిగతా ప్రాసెస్ అనేటువంటిది కామన్ అంటే అక్కడ లగేజ్ చెకింగ్ కానీ అలాగే కస్టమ్స్ వాళ్ళు కానీ ఇలాంటివి ఏదైనా మనం ఎక్కువగా బంగారం కానీ లేదంటే ఇంకేదో ఏదైనా టీవీలు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నట్టయితే అక్కడ కస్టమ్స్ వాళ్ళు కానీ డౌట్ వచ్చినట్టయితే వాటిని తప్పనిసరిగా చెక్ చేస్తున్నారు మేము వచ్చిన ఫ్లైట్ కూడా మ్యాక్సిమం చాలా మంది చెక్ చేయలేదు కానీ కొంతమందిని మాత్రం పట్టుకున్నారు అంటే బంగారం ఎక్కువ తీసుకొచ్చారు అలాగే టీవీలు తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళని అయితే పక్క కాపీ వాళ్ళని ప్రశ్నించడం జరిగింది అలాగే వాళ్ళని డబ్బులు కూడా అడగడం జరిగింది కాబట్టి ఆ విధంగా ఎవరైనా వస్తుంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా రండి ఎందుకంటే కొంతమంది బంగారం ఎక్కువ తీసుకొస్తుంటారు వాళ్ళని ఎవరు అడగట్లేదు అనేసి అంటే అది వాళ్ళ అదృష్టం అంతే అడిగే వాళ్ళని అడుగుతున్నారు కొంతమందిని వదిలేస్తున్నారు సో అది మనం ఖచ్చితంగా మీకు ఏం భయం లేదని చెప్పేసి మనం అయితే ఒక భరోసా అయితే ఇవ్వలేము కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా రావడం అనేటువంటిది చాలా వరకు ఉత్తమం ఫ్రెండ్స్ అలాగే నేను కువైట్ నుంచి ఇండియాకి ఇవ్వాలి వచ్చాను కదా కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వీడియో అనేటువంటిది మీకు నేను రేపు లేదా ఎల్లుండిలో పోస్ట్ చేస్తాను అంటే కువైట్లో బయలుదేరినప్పటి నుంచి ఇండియాకు వచ్చినంత వరకు ఏమేం ప్రాసెస్ ఎక్కడెక్కడ ఏ ఏజ్ జరిగింది స్టెప్ బై స్టెప్ మొత్తం నేను ఒక వీడియో అయితే చేస్తాను దాని గారు మీరు కావాలనుకుంటే
రేపు ఎల్లుండి పోస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ఆ వీడియోని మీరు చూడొచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, వారికి సంబంధించిన ఒక మనిషిని కువైట్ నుంచి ఇండియాకి తీసుకెళ్ళడానికి, కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళేటువంటి ప్యాసింజర్ ఎవరైనా ఉంటే కనుక తోడుగా వెళ్ళడానికి ఒకరు కావాలని చెప్పేసి చెప్తున్నారు. వారికి కావాలంటే ఫ్లైట్ టికెట్ కూడా ఇళ్ళ డబ్బులు పెట్టుకుంటామని చెప్తున్నారు. అంటే వాళ్ళ మనిషి ఎవరైతే ఉన్నారో, కువైట్లో ఉన్నటువంటి ప్రస్తుతానికి ఎవరైతే పేషెంట్ ఉన్నారో అతను వీల్ చైర్ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. కాకపోతే అతనికి ఒక అటెండెంట్ కావాలి, అంటే తోడుగా ఒక మనిషి కావాలి. ఆ మనిషికి అయ్యేటువంటి ఫ్లైట్ టికెట్ ఏదైతే ఉందో ఇల్లే పెట్టుకుంటామని చెప్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించినట్టయితే వాళ్ళు మీకు ఫ్లైట్ టికెట్ ఇచ్చి అతనికి తోడుగా కువైట్ నుంచి ఇండియాకి పంపిస్తారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే, ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 243 రూపాయల 1 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే, కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు, 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 950 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 542 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం. నిన్నటి అప్డేట్స్ మనం చూడలేదు కాబట్టి ఫస్ట్ నిన్నటి అప్డేట్స్ గురించి మనం చూద్దాం. నిన్న కువైట్ మొత్తం మీద 2413 కొత్త కరోనా కేసులు నమోదై 264 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. నిన్న దేశవ్యాప్తంగా ఎలాంటి కరోనా మరణాలు ఎదురుగా సంభవించలేదు. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే, ఇవాళ ఆరోగ్య శాఖ వాళ్ళు విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 2645 కొత్త కరోనా కేసులు నమోదై 12635 మంది ఇంకా యాక్టివ్ కేసులుగా ఉన్నారు. కువైట్ అంటే ఈ కరోనాకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 247 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే, మన భారతదేశంలో గడిచే 24 గంటల్లో 1,17,100 కొత్త కరోనా కేసులు నమోదై, సో ఒక్కసారిగా కరోనా కొత్త కేసుల సంఖ్య ఇతనిగా పెరిగిపోయి 30,836 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. 302 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా సుమారుగా 371,363 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో గడిచిన 4 గంటల్లో 36,265 కొత్త కరోనా కేసులు నమోదై, కేరళలో 4,649, కర్ణాటకలో 5,031, తమిళనాడులో 6,983 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే, ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 గంటల్లో 547 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 128 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 2266 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే, గడిచిన 4 గంటల్లో సుమారుగా 1913 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 233 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. ఇద్దరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 7,847 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 30 కోట్ల కరోనా కేసులు నమోదుకంగా, అందులో 25,78,00,000 మంది కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు. సుమారుగా 54,92,000 మంది కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే, నిన్న ప్రపంచం మొత్తం మీద సుమారుగా 25,46,000 కొత్త కరోనా కేసులు నమోదే, అందులో ఒక్క అమెరికాలోనే 7,51,500 కేసులు నమోదే. మన భారతదేశంలో 1,17,000, యూకేలో 1,79,700, ఫ్రాన్స్లో 2,61,000, ఇటలీలో 219,000, అర్జెంటీనాలో 1,09,000, అలాగే పోలాండ్లో 16,000, మెక్సికోలో 20,000 కేసులు చొప్పున నమోదే. సో ఇటలీలో మొదటి వరకు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి, మళ్ళీ ఇటలీలో అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇవి ఫ్రెండ్స్ ఇవాళకి ఉన్నటువంటి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్.